ఉన్నప్పుడు ఆదుకోవటమే ఈ ఏలూరు కత్తోలిక పీఠ సాంఘిక సేవా సంస్థ యొక్క బాధ్యతగా గుర్తిస్తుంటాం. ఇది మనకు ఈ సీజన్లో చాలా ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాల దగ్గరికి వెళ్ళి ప్రజలను దర్శిస్తూ కనీస అవసరాలను ఇస్తూ వారికి ప్రోత్సహిస్తూ సమయాల్లో యేసుప్రభు చెప్పిన రీతిగా నేను ఆకలిగా ఉన్నాను, నేను దప్పిగా ఉన్నాను, నేను చెరసాల్లో ఉన్నాను, నాకు సహాయం అందించామని అడుగుతుంటాను. ఆ యేసుప్రభు ఇచ్చినటువంటి చూపినటువంటి మార్గములో ప్రేమ సేవ అనే గుణాలతో ముందుకు సాగుతుంది ఏలూరు కథోలిక పీఠం. ఈ సమయంలో ఏలూరు కథోలిక పీఠానికి దేవుడు మరొక ముగ్గురు యవ్వనస్తుల్ని గురులుగా అభిషేకించి అనుగ్రహించారు. ఈ 193 మంది గురువులు ఎంతో చక్కగా అటు దేవుని వాక్కు పరిచర్యల్లో, ఇటు సాంఘిక సేవ సంస్కృతిలో ముందుకు సాగుతున్నందుకు నేను గర్విస్తున్నాను, నా గురువు నేను అభినందిస్తున్నాను. అదే రీతిగా అటు మన ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు, మనసున్న మనుషులు ఎంతోమంది మాతో సహకరిస్తున్నారు. దేవుడు అటు ప్రజాప్రతినిధుల్ని, పాత్రికేయుల్ని, పేద బిడ్డల్ని, అవసరం ఉన్న వారిని దీవించాలని, మీరు కూడా మాతో చేయుత కలిపి అటువంటి బిడ్డలకు సహకారాన్ని సమయానికి అందించాలని పిలుపునిస్తూ దీవిస్తూ సెలవు తీసుకున్న ఈ సమయంలో మరొక్కసారి ఫాదర్ ఇమాన్యువల్ తాతపూడి సోషల్ డైరెక్టర్ గారిని, వారి బృందాన్ని అభినందిస్తున్నాను. 2000 పైపెచ్చు ప్రజలకి వారు ఈరోజు తక్షణ సహాయాన్ని అందిస్తున్నారు. అది ఎంతగానో నచ్చదగిన విషయం, అభినందించదగిన విషయం. కనుక 1977 నుండి 2024 వరకు సాగుతున్న ఈ ప్రయాణంలో ఆ దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, ధర్మదాత మాకు తోడుగా ఉన్నారు, మరియు మేము కూడా మీకు తోడుగా ఉన్నామని మాట ఇస్తూ దీపిస్తూ సెలవు తీసుకున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. నారా అలా చేయింది నాన్న చేయింది దగ్గరలో కూర్చోండి. అన్ని కండిషన్లు ఉన్నాయా?